నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో శివునికి ఎన్నో మందిరాలు, ఎన్నెన్నో నామాలు ఉన్నాయి. ఆ పేర్లన్నింటి చివర ఈశ్వర శబ్దం ఉంటుంది. శివునికి జరిగే పూజల్లో శివలింగ పూజ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనది. రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్య దోష నివారణ కోసం ఎన్నో చోట్ల శివలింగాలను ప్రతిష్ఠించారట. రాముని పేరుతో శ్రీ రామలింగేశ్వర స్వామి అనే శివనామం అలా ఏర్పడినదే. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలో శ్రీరామ ప్రతిష్ఠత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయం ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది. భోలాశంకరుడు భక్తుల పాలిట అభయంకరుడై వివిధ తావుల్లో కొలువై విరాజిల్లుతున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో దివ్య ప్రభల వెలుగొందుతున్న హరిహర మహాదేవుని దివ్యాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయ ప్రాంగణాన్ని, అక్కడ దర్శనమిచ్చే దేవుళ్ళందర్నీ సభక్తికంగా చూసి తరిద్దాం. సెమీపత్ర ప్రమాణంలో కొంచెం కొంచెం పెరుగుతున్న శివలింగాన్ని మీరెప్పుడైనా చూశారా? అటువంటి అద్భుత చరిత్ర గల ఆలయం రాయికల్ వద్ద రామేశ్వరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం. ప్రకృతి రమణీయమైన ఆలయం ముందు భాగపు ఈ కోనేటిలో ముందుగా భక్తులు స్నానం చేసి మనోవాక్కాయ కర్మల పరిశుద్ధులవుతారు. ఈ రామలింగేశ్వర స్వామి ఆలయం 1975 నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో నడుస్తోంది. ప్రధానాలయం ఒకవైపున ఉన్న విఘ్నేశ్వర మందిరాన్ని తొలుత సందర్శించుకున్నప్పుడు విఘ్నేశ్వరుని మందిరంలో చిన్న విఘ్నేశ్వరుని విగ్రహం చెంతనే వీరభద్రుని విగ్రహం కూడా కనిపిస్తుంది. వినాయకుడు అభయముద్రతో, పసిడికాంతుల కిరీటంతో ధవళవస్త్ర శోభితుడై కానవస్తాడు. గర్భాలయానికి ఎడమవైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం ఉంది. భస్మ కుంకుమ ఫాలం, చేత త్రిశూలంతో సుబ్రహ్మణ్యేశ్వరుని హారాలంకార విగ్రహం శోభాయమానంగా కానవస్తుంది. నెమలి వాహనారూఢుడైన సుబ్రహ్మణ్యేశ్వరునికి భక్తులు పూజాతికాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. నరసింహరాయులు అనే భక్తుడు విఠలాపుర గ్రామ సమీపాన రేగి వృక్షం కింద సాలగ్రామ ఆకారం కల రామునిచే ప్రతిష్ఠించబడిన లింగాన్ని కనుగొన్నాడట. నిత్య పూజాధికాలు నిర్వహించాడని, ఆ పైన అప్పకొండం భట్టు అనే శిష్యుడు ఆలయ నిర్మాణానికి కారణమయ్యాడని ఇక్కడ వారు చెబుతారు. నేటికి ఆయన వంశస్థులే దేవాలయ అర్చకులుగా, ధర్మకర్తలుగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. ప్రధాన ఆలయంలో వెలుగొందుతున్న శ్రీ రామలింగేశ్వరుణ్ణి మనము దర్శిద్దాం. శ్రీరామచంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగమిది. ఇది స్వయంభూ రూపంలోనే కానవస్తుంది. లోపల శివలింగం పైన అష్టదళ పద్మాకారం కానవస్తుంది. ప్రతినిత్యం అభిషేకాలు, పూజలు, హారతులు ప్రధానాలయం ముందు నంది రాతి విగ్రహం, కుడివైపు ప్రాంగణంలో నవగ్రహాల ఆలయం ఉన్నాయి. సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులకు భక్తులు ప్రదక్షిణాలు చేసి శుభగ్రహ వీక్షణానికై ప్రార్థిస్తారు.
రామలింగేశ్వర స్వామి గుడికి కుడివైపు కొండపైన పార్వతీ అమ్మవారి మందిరం ఉన్నది. ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉన్న ఆలయానికి కొండ ఎక్కి వెళ్ళాలి. మెట్ల మార్గంలో రాళ్లపై అమ్మవారి పాదాల ఆనవాళ్లు కనబడతాయి. పార్వతీదేవి ఆలయం మండపంలో మెట్లకు కుడివైపు అమ్మవారి పాదయుగళాన్ని స్పష్టంగా సందర్శించుకోవచ్చు. ఆలయానికి ఎడమవైపు విఘ్నేశ్వరుని విగ్రహం ఉంది. ఇక ఆలయంలో మాత శోభ నేత్రానందకరంగా ఉంటుంది. చేత త్రిశూలం, నుదుట కుంకుమ, ముందు భాగాన శ్రీచక్రపీఠం కానవస్తాయి. కొండగుహను ఆనుకొని ఉన్న మూల విరాట్ విగ్రహం, పూజా విగ్రహం దర్శన మాత్రం చేతనే భక్తులు ఆనంద పరవశులవుతారు. ఒక పక్కగా బలిపీఠం, సింహవాహనాన్ని కూడా చూడవచ్చు. త్రినేత్రుడు కైలాసగిరి వాసుడైన ఆ పరమశివుడి దర్శనం ఏ క్షేత్రంలోనైనా దివ్యంగా ఉంటుంది. స్వయంగా శ్రీరామునిచే ప్రతిష్ఠించబడినదిగా కొనియాడబడే శివలింగం ఉన్న ఆలయం ఇది. అంతటి మహత్తర ఆరామంలో జరిగే ప్రతి వేడుక నేత్రపర్వంగా మనోజ్ఞంగా ఉంటుంది. శివలింగ పరిమాణం అంతకంతకు పెరుగుతున్న మహిమాన్వితమైన ఈ ఆలయంలో జరిగే ఉత్సవ శోభలను మనము చూద్దాం. ఈ ఆలయంలో పౌర్ణమికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ, మాఘ, బహుళ పంచమి, దశమి నాడు ఇక శివరాత్రికి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నాడు ఈ ఆలయ వైభవాన్ని కళ్ళారా సందర్శించి తీరవలసింది. కర్ణామృతాయ శశి శేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర దుఃఖ దహనాయ నమ శివాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ. శివరాత్రి వైభవం చెప్పనలవి కానిదే. అభిషేకాలు మాత్రమే కాదు, మధ్యాహ్నాలు ఇక్కడి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం కూడా ఒక విశిష్ట కార్యం. మహాశివరాత్రికి కళ్యాణోత్సవం, రథోత్సవం, అగ్నిగుండాల సేవ వంటివి వైభవోపేతంగా ప్రార్థన చేసినంత మాత్రంలో ఉద్భవించింది లింగము. అందుకు ఇది నిదర్శనము. రామబాణం గుర్తుంది స్వామివారికి. అయోధ్య నుంచి సీతాదేవిని లంకా నుంచి తీసుకొని అయోధ్యకు పోయేటప్పుడు ఇక్కడికి వచ్చేవరకల్లా మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్నం అప్పుడు శివప్రతిమ ఎక్కడ కనపడలేదు, వాళ్లకు శివుడు కనపడతలేడు. నేను శివుని పూజ చేసుకోవాలని రామచంద్ర స్వామి ప్రార్థన చేసిండు శివుణ్ణి. అప్పుడు శ్రీరామచంద్ర స్వామి ప్రార్థనను విని రామలింగేశ్వరుడు ఇదే మర్రి ఇక్కడ రేగి వృక్షం ఉండే, మేము కూడా చూసినాం అది. ఆ రేగి వృక్షం కిందనే ప్రత్యక్షమైండు, స్వయంగా ఉద్భవించిండు స్వామి. రాముడు పిలిచినందుకు వచ్చింది కనుక ఇది రామలింగేశ్వర స్వామి అని పేరు. ఆ దక్షిణ రామేశ్వరానికి ఇది ఉత్తరానికి ఉంది కనుక ఇది ఉత్తర రామేశ్వరం అని ప్రసిద్ధి. ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. స్వామివారి నిత్య కళ్యాణం, నిత్య పూజలు, అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణోత్సవాలు, అంటే దేవుడి కళ్యాణం కాకుండా మానవుల కళ్యాణాలు ప్రతినిత్యం జరుగుతుంటవి. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే బూర్గుల గ్రామంలో నెలకొని ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. అక్కడ నెలకొని ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించి అభయాన్ని పొందుతారు. సాక్షాత్తు శివుడే దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, రామకార్య సిద్ధికై హనుమంతుని రూపంలో అవతరించాడని పరాశర సంహిత పేరుంటుంది. ఈ ఆలయ వైభవాన్ని కూడా దర్శించి పునీతులవుదాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాద్ భవేత్. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమ,
హనుమంతుని స్మరణ మాత్రాననే లభ్యమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిత్యం స్వామికి పూజాదికాలు నిర్వర్తించబడుతున్నాయి. మెట్ల దగ్గర వినాయకుని మందిరం ఉంది. నమో వానరేశం, నమో దివ్యభాసం, నమో వజ్రదేహం, నమో బ్రహ్మతేజం. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవత అని పరితృప్తులవుతూ ఉంటారు. సాక్షాత్తు శివుడే దుష్ట శిక్షణకై, శిష్టరక్షణకై, రామ కార్యార్థ సిద్ధికై హనుమంతుని రూపంలో అవతరించాడని పరాశర సంహితం పేర్కొంటోంది. శ్రీరాముని పేరున నెలకొన్న శ్రీరామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు రుద్రాంశుడైన ఆంజనేయ స్వామిని కూడా దర్శించి తరిస్తారు. పరమేశ్వరుని కరుణాకటాక్షాలు, ఆంజనేయ స్వామి అభీష్ట ఫలసిద్ధి మనందరికీ దక్కాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ విశేషాలు తెలికిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.